హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బీ షార్ట్ యాప్ అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ అయితే చెప్తున్నాను. సో ఈరోజు వీడియోలో మీకు గివ్ అవే అయితే ఇస్తున్నాను. గివ్ అవే పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో మీ పేటిఎం నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే గివ్ అవే రిజల్ట్స్ అయితే ఇస్తాను. సో దానికన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం వల్ల టెలిగ్రామ్ ఛానల్ని అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇస్తాను, యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసి యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ జీమెయిల్స్ అయితే షో అయితే, సో మీ ఏ జీమెయిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అయితే ఇచ్చేసి సైన్అప్ అవుతామండి. అండ్ ఇక్కడ రెఫర్ కోడ్ ఎంటర్ చేయాలనే ఆప్షన్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో రెఫర్ కోడ్ అయితే ఉంటుంది, రెఫర్ కోడ్ ఎంటర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, ఇక్కడ పేటిఎం నెంబర్ అయితే అడుతుంది. సో ఇక్కడ మీ పేటిఎం నెంబర్ అయితే ఇచ్చేయండి. ఒకసారి ఇచ్చేసాక మళ్ళీ చేంజ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు. సో పేటిఎం నెంబర్ అయితే కరెక్ట్ ఇచ్చేయండి. ఇచ్చాక ఇక్కడ మీకు క్యాప్చర్ వస్తుంది, క్యాప్చర్ ఫిల్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఎంత సైన్అప్ ప్రాసెస్ అయితే ఎంతే. సో ఇక్కడ మీకు అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ అయితే చెప్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఐలాండ్ యాప్ అయితే ఇస్తాను. సో ఐలాండ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, అయితే క్లిక్ చేయండి. సో ఐలాండ్ యాప్ అయితే ఏం లేదు, జస్ట్ మీ యాప్స్ అయితే క్లోన్ అయితే చేస్తుంది. సో ఇక్కడ నేను ఐలాండ్ యాప్ అయితే క్లోన్ అయితే చేస్తున్నాను. అండ్ సెటప్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాక నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ యాప్ అయితే హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ పైన క్రోమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానికన్నా ముందు మన టెలిగ్రామ్ యాప్కి అయితే వెళ్ళండి. యాప్కి వెళ్ళాక ఇక్కడ రెఫర్ అండ్కి అయితే వెళ్ళి ఇక్కడ రెఫర్ లింక్ని అయితే కాపీ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయాలి. సో ఇక్కడ యాడ్ వచ్చింది, యాడ్ అయితే కట్ చేసుకున్నాను. సో వాట్సాప్ మీద క్లిక్ చేశాను, నా ఫ్రెండ్కి అయితే షేర్ చేసుకొని రెఫర్ లింక్ని అయితే కాపీ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ నా ఫ్రెండ్కి అయితే షేర్ అయితే చేశాను. షేర్ చేశాను, ఇక్కడ రెఫర్ లింక్ అయితే కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ ఐలాండ్ యాప్కి అయితే వెళ్ళాను. సో అలాగే యాప్కి అయితే వచ్చాను. ఇక్కడ క్రోమ్ మీద క్లిక్ చేస్తాను, రైట్ కార్నర్లో ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి నో థ్యాంక్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కాపీ చేసిన రెఫర్ లింక్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాపీ చేసిన రెఫర్ లింక్ అయితే పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఓపెన్ అయిన ప్లే స్టోర్ అని అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీ ప్లే స్టోర్కి అయితే వెళ్తారు. సో క్లోన్ చేసిన ప్లే స్టోర్కి అయితే వెళ్తారు. సో ఇక్కడ సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. సో జీమెయిల్ వచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ క్లోన్ చేసిన యాప్ అయితే ఇది. సో ఇక్కడ నేను యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను. ఇన్స్టాల్ చేసుకుని యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాను. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. యాప్ అయితే ఓపెన్ చేసిన యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ సైన్ ఇన్ గూగుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో సైన్ ఇన్ విత్ గూగుల్ అయితే క్లిక్ చేశాను. సో మెయిన్ అకౌంట్ ఏ జీమెయిల్ అయితే ఇచ్చారో ఆ జీమెయిల్ కాకుండా వేరే జీమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అన్లిమిటెడ్ జీమెయిల్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో నా మెయిన్ అకౌంట్లో ఏ రెఫర్ కోడ్ అయితే ఉంటుందో ఆ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. సో మీరు మెయిన్ అకౌంట్లో ఏ రెఫర్ కోడ్ ఉంటుందో ఆ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నా మెయిన్ అకౌంట్లో రెఫర్ కోడ్ అయితే 54920 అదైతే ఎంటర్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ 54920 అయితే ఎంటర్ చేసుకొని చూసుకోండి. ఏదైతే నా మెయిన్ అకౌంట్ అదైతే క్లోన్ చేసిన అకౌంట్. దానికన్నా ముందు నేను మెయిన్ అకౌంట్లో చూపెడతాను. జస్ట్ నాకు 200 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నా క్లోన్ చేసిన అకౌంట్కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ రెఫర్ కూడా ఎంటర్ చేసుకుని నెక్స్ట్ మెసేజ్ చేస్తాను. అండ్ పేటిఎం నెంబర్ అయితే ఎంటర్ చేసుకుంటాను. అండ్ పేటిఎం నెంబర్ మెయిన్ అకౌంట్లో ఏ నెంబర్ అయితే ఇచ్చాడో అదే నెంబర్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఇచ్చేసి పేటిఎం నెంబర్ ఇచ్చేస్తే క్యాప్చర్ అయితే వస్తుంది. క్యాప్చర్ అయితే ఫిల్ చేసుకోండి. క్యాప్చర్ ఫిల్ చేసుకున్నాక ఇక్కడ మీరు యాప్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో రెఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీ మెయిన్ అకౌంట్కి వెళ్ళి చూపెడతాను రెఫర్ అయితే కౌంట్ అయిందో లేదు. సో ఇక్కడ మెయిన్ అకౌంట్కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. అండ్ కింద విత్డ్రాలో అయితే క్లిక్ చేశాను. విత్డ్రాలో క్లిక్ చేయాలి చూడండి, నాకైతే 200 కాయిన్స్ అయితే యాడ్ అయిపోయి. సో ఈ రెఫరల్ బ్యాలెన్స్కి అయితే యాడ్ అయిపోయి. సో కరెంట్ బ్యాలెన్స్కి అయితే కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు మీరు. సో ఇక్కడ నాకు చూడండి రెఫర్ అయితే చేశాను మేము ముందు లైవ్లో 200 కాయిన్స్ రెఫరల్ బ్యాలెన్స్లో అయితే ఎన్ అయితే చేశాను. సో ఇక్కడ ఇవి కరెంట్ బ్యాలెన్స్ టర్న్ చేయాలంటే మీరు క్లోన్ చేసిన అకౌంట్కి అయితే రండి. అండ్ ఇక్కడ లక్కీ స్పిన్ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ డైలీ బోనస్ అయితే ఉంటుంది. సో డైలీ బోనస్ అయితే ఫస్ట్ అయితే క్లైమ్లో అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు 1 మినిట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు అయితే 10 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ లక్కీ స్పిన్ అయితే మీరు డైలీ 20 స్పిన్స్ అయితే చేయవచ్చు. అండ్ ఇక్కడ 20 స్పిన్స్ చేస్తే మీరు ఈజీగా 100 కాయిన్స్ అయితే ఎన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లక్కీ స్పిన్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి స్పిన్ వీల్ అయితే క్లిక్ చేస్తాను. ర్యాండమ్గా కాయిన్స్ అయితే వస్తాయి. సో సేమ్ ఇట్లా 20 స్పిన్స్ అయితే చేయండి. మీరు 20 స్పిన్స్ చేయగానే మీకు 32 కాయిన్స్ అయితే అయిపోతాయి. సో నేను స్పిన్ అయితే చేశాను. స్పిన్ ఒక 10 స్పిన్స్ చేయగానే నాకైతే 100 కాయిన్స్ అయితే అయిపోయాయి. చూపెడతాను చూడండి. సో ఇక్కడ నా మెయిన్ సో ఇక్కడ నా క్లోన్ చేసిన అకౌంట్లో అయితే 100 కాయిన్స్ అయితే అయిపోయాయి. సో ఇక్కడ మేము రెడీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. రెడీమ్ మీద క్లిక్ చేసాక ఇక్కడ 100 కాయిన్స్ అయితే 1 రూపీ అయితే ఉంది. సో 100 కాయిన్స్ మీద రెడీమ్ మీద క్లిక్ చేస్తాను. రెడీమ్ మీద క్లిక్ చేసిన కంగ్రాచులేషన్స్ అయితే వచ్చేసింది. సో రెడీమ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నా మెయిన్ అకౌంట్కి అయితే వెళ్తాను. సో నా మెయిన్ అకౌంట్లో
చూడండి. సో ఇప్పుడైతే రాలేదు, బ్యాక్ వెళ్ళి ఒకసారి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా చూడండి. 200 coins అయితే కరెంట్ బ్యాలెన్స్కి అయింది. సో మీరు రెఫరల్ బ్యాలెన్స్ టు కరెంట్ బ్యాలెన్స్ కన్వర్ట్ చేయాలంటే సో మీరు రెఫర్ చేసిన అకౌంట్లో అయితే ఒకసారి రెడీ మెథడ్ చేయాలి. సో మీరు స్పిన్ చేసి ఏం చేసి రెడీ మెథడ్ చేయండి. సో నా మెయిన్ అకౌంట్ కూడా రెడీ మెథడ్ చేశాను. సో మీ ముందు లైవ్లో ఇన్స్టాంట్గా వస్తే చూడండి, పైన మెసేజ్ కూడా వచ్చేసింది నాకు, పేటిఎం అయితే రిసీవ్ అయితే అయిపోయింది 1 rupees. ఓపెన్ చేసి చూడండి, నా క్లోన్ చేసిన అకౌంట్ మెయిన్ అకౌంట్లో అయితే వచ్చింది. సో మెయిన్ అకౌంట్లో చూడండి 1 rupee అయితే బీ షార్ట్ నుంచి అయితే రిసీవ్ అయ్యాయి, అండ్ క్లోజ్ చేసిన అకౌంట్ కూడా రిసీవ్ అయ్యి కావాలంటే చూసుకునే టైం ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వేసింది. సో మీరు ఈ విధంగా అయితే అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ రెఫర్ చేయాలంటే ఐలాండ్ యాప్కి అయితే వెళ్ళండి, 3 dots మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, అండ్ ఇక్కడ సెటప్ అండ్ షెడ్ డౌన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి డిస్ట్రాయ్ మీద అయితే క్లిక్ చేయండి. సో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ డిస్ట్రాయ్ అనే ఆప్షన్ ఉంటుంది, డిస్ట్రాయ్ మీద క్లిక్ చేయండి. అంతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి, మీ అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోండి. సో మళ్ళీ సేమ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి, సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఎలా చేసి మళ్ళీ చేసి అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అన్లిమిటెడ్ ట్రిక్ యూజ్ చేసి అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.